हेलो फ्रेंड्स, నేను రాజబెర్ర. మాట్లాడితే పవన్ కళ్యాణ్ నటుడు, సినిమా నటులకు రాజకీయాలు ఏం తెలుసు, సినిమా నటులు రాజకీయాల్లో పనికిరారు, వీళ్ళకు నిలకడ ఉండదంటూ చాలాసార్లు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కరెక్టేనేమో, సినిమా నటులకు రాజకీయాలు తెలియదు, కానీ పాలిటిక్స్లో ఉన్న మహానటులకు మాత్రం బాగా రాజకీయాలు తెలుసు. మరి ఈ పొలిటికల్ మహానటుల గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే వీళ్ళకు ఆస్కర్, భాస్కర్, కిలోస్కర్ ఇలా కొత్త కొత్త అవార్డులు కనిపెట్టి ఇవ్వాలి. అయితే ఇవాళ కొంతమంది మహానటులను మీ ముందుకు తీసుకొచ్చాను. ఆ మహానటుల్లో మొదటగా వస్తున్న మహానటుడు బొత్స సత్యనారాయణ గారు. ఈ మహానటుడు గతంలో కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, ప్రస్తుతానికి వైఎస్ఆర్సిపిలో మంత్రిగా కొనసాగుతున్నారు, ఇప్పుడేమంటున్నారు, ఒకసారి బొత్స సత్యనారాయణ గారి పర్ఫార్మెన్స్ను మీరు కనులారా వీక్షించండి. అంటున్నాడు యువజన శ్రామిక రైతు పార్టీ నాయకుడు. నేను అడుగుతున్నాం, ఏ అంశంలో ప్రజాకంటకంగా ఉంది, ఏ అంశం ఈ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన మాటలు గాని చెప్పిన మాటలు గాని చేయలేదు అంటే దానికి సమాధానం ఉండదు. ప్రజలు మబ్బు పెట్టడానికి ఆ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. నీతివంతమైన పరిపాలన అందిస్తాను, నీతివా ముందు నువ్వు నీతివంతమైన పరిపాలన అందిస్తావో పోతావో తర్వాత ఏమో తెలియదు గాని ఇప్పుడు మీ తాలూకా నీతిని జరుగుతున్న ఎంక్వైరీలో చెప్పుకొని నీతిమంతులను చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే అది పక్కన పెట్టి ఈ మాటలు మాట్లాడడం శోచనీయం. కొందరికి మేలు చేసి దాని ద్వారా ఈ డబ్బులు వచ్చి సంపాదించారు, అవి పెట్టుబడులుగా పెట్టారు, అవకాశాన్ని ఆసరాగా తీసుకుని కార్యక్రమాలు చేశారని చెప్పి ఆపాదించిందో దానికి జవాబు చెప్పవలసిన అవసరం చెప్పి తీరాలి. రోజు రాజకీయ దురుద్దేశంతో రాచరికం రాచరిక ప్రజాస్వామ్యాన్ని వచ్చి రాచరిక పరిపాలన చేసుకోవాలనే ఆలోచనతో లేదు, ఆ కుర్చీ వచ్చి స్వాస్థ్యంగా నాకు లేకపోతే మా కుటుంబ సభ్యులకే ఉండాలనే ఆలోచనతో, ఏ విధమైన ఆలోచనతో చేశారనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. ఇవాళ మనం చేసుకోడు, అక్కడ రాజశేఖర రెడ్డి గారు కూర్చుంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, రోజు ఏం మాట్లాడారు, అవన్నీ మాట్లాడినప్పుడు పంటారెడ్డి గారు హత్య కేసులో చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశించి అన్నారు. ఏమన్నారు వాళ్ళు, ఏమన్నారు, నీ కొడుకు అంతకుడు అని చెప్పి చెప్పారు. ఆ రోజు చెప్తే అంతకుడు కాదని చెప్పి ఇవాళ ఇక్కడ ఈ సీట్లో కూర్చుని ఇవాళ ఈ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు అంతకుడు కాదని వాళ్ళు వాదించిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనం చేస్తున్నాం. వాస్తవం చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇవాళ అంతకుడన్న చంద్రబాబు నాయుడు గారు తీర్మానం పెడితే మీరు వచ్చి ఓటేయడానికి వచ్చి తయారుగా వచ్చారు. ఇవాళ ఇవాళ అంతకుడు కాదని చెప్పి వాదించి కిరణ్ కుమార్ రెడ్డి మీరు అభిప్రాయం అది 13 జిల్లాలు సమగ్రంగా అభివృద్ధి చేయాలి, ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయో వాటి అవసరాలు ఏమి తెలుసుకోవాలి, అప్రస్తుతంగా ఉన్న ఏవైతే విషయాలు ఉన్నాయో జిల్లాల్లోనూ వాటికి శాశ్వతమైన పరిష్కారం తేవాలి అనే ఆలోచనతోనే ఆలోచిస్తున్నాం. ఆ ప్రక్రియకే ముందుకెళ్తుంది. ఇవాళ విజయనగరం జిల్లాలో అంతో ఇంతో కొంతైనా పంట పండుతుంది అధ్యక్ష వారు తీసుకున్న నిర్ణయాల వల్ల. ఇవాళ ఇంకా అభివృద్ధి అవసరం ఉంది అధ్యక్ష. విశాఖపట్నంలో వచ్చే ఎడ్యుకేటెడ్ క్యాపిటల్ కోసం రికమెండ్ చేశారు అధ్యక్ష కమిటీలో చేస్తే ఆయన అంటారు, అది ఎవరు అడిగారు విశాఖపట్నం అడుగుతాను. మరి ఏ విధంగా ఆ పక్కన ఉన్న శాసన సభ్యులు మరి ఎవరు అడిగారంటే వాళ్ళు వచ్చి వారు కూడా వాళ్ళకు వచ్చి క్లాస్ కొడుతుంటుంటే ఏం చెప్తాం అధ్యక్ష, విశాఖపట్నం అడగట్లేదా, అక్కర్లేదా, మనం ఆ ప్రాంతం రాలేదా, మనకు అభివృద్ధి అక్కర్లేదా, చెప్పండి. 5 సంవత్సరాలు గెలిపించారు, ఈ 5 సంవత్సరాల్లో మనం వచ్చి ఏం చేయాలి, ఏ కార్యక్రమం చేస్తే స్వాస్థ్యంగా చరిత్రలో మిగిలిపోతాము, ఆ కార్యక్రమాలు చేయడానికి చేస్తాం అధ్యక్ష. ఇవాళ మా ముఖ్యమంత్రి చేస్తాను అధ్యక్ష, మా ముఖ్యమంత్రి చేస్తున్న కార్యక్రమం అదే అధ్యక్ష, కాదని చెప్పారండి అధ్యక్ష. ఇవాళ ఏ ఒక్క తప్పు చెప్పండి, నిన్న కాక మొన్న అమ్మఒడి కార్యక్రమం ఇచ్చారు అధ్యక్ష, ఎంతమంది చెప్తారు, ఎంతమంది 43 లక్షల మంది తల్లులకి ఎప్పుడైనా ఆలోచన చేశారు అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూక మా ముఖ్యమంత్రి తాలూకా నిత్యం ఒకటి అధ్యక్ష, ఏ వర్గం ఏ కులం ఏ ప్రాంతాన్ని కాకుండా సమగ్రంగా 13 జిల్లాలు సమగ్రంగా ఉన్న మన ఈ మన మన జనం 5 కోట్ల మంది ప్రజానికం అందరూ కూడా
చల్లగా ఉండాలి, సుఖంగా ఉండాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు మారాలి, ఆ ప్రాంతాల్లో అపరిశుద్ధమైన సమస్యలు తీరాలి, వారి కార్యక్రమం చేయాలంటూ ఇవాళ రైతులు చేస్తున్న పోరాటానికి వారికి అంతకంటే భిన్నంగా ఇస్తూ అంతకంటే ఇంకా ఎక్కువగా ఇస్తూ వారికి కూడా మంచి జరగాలని ఈ ప్రా ఈ 13 జిల్లాల్లో ఈ ప్రాంతం కూడా భాగం కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఇక బొత్స గారి కన్నా నేనేం తక్కువ అన్నట్టు మన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి అని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకునే మన కేటీఆర్ గారు కూడా మహానటుడే. ఆయన గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడారు, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఎలా నిలబడ్డారు, ఆయన అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ ఎన్నో డైలాగులు చెప్పిన మన కేటీఆర్ గారు, అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన ఆ స్కిట్లు, ఆ పర్ఫార్మెన్స్ను ఒకసారి మీరు చూసేయండి. ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే, రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే, మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకోగడు పుట్టకొగడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ని వెతుకుతా ఉంటే, కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అడుగులు దాచలేదా? ఇది శివరాజకీయమా లేక దీన్ని ఏమంటారు? సురేఖ గారు నడుతా ఉన్నాం, శివరాజకీయాలు ఇంకా పరాకాష్ట ఆ దిక్కుమాలిన ఓదార్పు యాత్ర. వాళ్ళు చనిపోయింది ఎంతమందో ఎవరికి తెలియదు, ఏ కారణం చేత చనిపోయారో ఎవరికి తెలియదు, కానీ మీ అంతటా మీరే వీరు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారు, వారు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారని గత 2.5 సంవత్సరాలుగా ఓదార్పు పేరు మీద శివరాజకీయం చేయడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు వ్యతిరేకంగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అవినీతి లేని సమాజం కావాలంట జగన్మోహన్ రెడ్డికి, నీతివంతమైన రాజకీయాలు కావాలంట, విలువలతో కూడిన రాజకీయాలు కావాలంట. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీ డిక్షనరీలో ఏమైనా వేరే మాటలు వేరే అర్థాలు ఉన్నాయేమో నీతికి విలువలకు, కానీ మాకు మాత్రం స్పష్టంగా తెలుసు, ఇన్ని రోజులు దోచుకోవాల్సిందంతా దోచుకొని ఇలా మళ్ళీ హైదరాబాద్లో దీక్షల పేరు మీద డ్రామాలు మొదలుపెట్టినారు. వందల సంవత్సరాలుగా కలిసి ఉంటున్న హిందూ ముస్లిం సోదరుల మధ్యన చిచ్చుబెట్టైనా సరే తెలంగాణను అడ్డుకోవాలనే కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్ర వెనకాల ఉండి చెంచల్ కూడ జైల్లో ఉండి వాళ్ళ కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్నది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక ముచ్చటగా మూడో వస్తున్న పర్ఫార్మర్ పేరు కన్నబాబు. అబ్బో, ఈయన అసెంబ్లీలో చేసిన పర్ఫార్మెన్స్ నాకు తెలిసి పొలిటికల్ ఇండస్ట్రీలో పాలిటిక్స్లో ఉన్న ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండకపోవచ్చు. ఈయన పర్ఫార్మెన్స్ నిజంగా మీరు కనులారా వీక్షించండి, నా నోటి నుంచి చెప్పడం కాదు. ఆయన డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి గారి వెంట ఉండి, అంటే సాదా సీదా ఒక జర్నలిస్టుగా, నాలాగా సాదా సీదా జర్నలిస్టుగా తన కెరియర్ ఆరంభించి అక్కడి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే, ఆ తర్వాత మంత్రి అవ్వాలంటే ఎంత పర్ఫార్మెన్స్ చేయాలి, అంతకన్నా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయడం వల్లనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంత్రి, అంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి అయ్యారు, ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఒకసారి మీరు ఆ పర్ఫార్మెన్స్, నిజంగా ఇది ఆస్కర్ కాదు, భాస్కర్ కాదు, కిలోస్కర్ అని మనం కొత్తగా కనిపెట్టి అవార్డు ఇవ్వాల్సిందే. విశ్వసనీయత అన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నిత్యం పూజించి, రాజశేఖర రెడ్డి గారిని ఆయన పేరును కలిసే విధంగా, ఆయన పేరు మనకు గుర్తించే విధంగా పార్టీని పెట్టుకున్న నాయకులు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఎజెండాగా, ఫోటో తప్ప మరో ఎజెండా లేకుండా ఈ రోజు పార్టీ పెట్టిన నాయకులు, దీనికి ఏం చెబుతారు సమాధానం? విశ్వసనీయత గురించి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన దాన్ని మీరు విశ్వసిస్తున్నారా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అది అధ్యక్ష ఈ కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సర్టిఫికేట్ కన్నా మరొక సర్టిఫికేట్ ఉంటుందని మీరు నమ్మితే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సర్టిఫికేట్ మీకు రాజశేఖర రెడ్డి గారి సర్టిఫికేట్ కన్నా గొప్పదైతే మీరు కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదని చెప్పండి. మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సర్టిఫికేట్ గొప్పదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సర్టిఫికేట్ గొప్పదా అని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఇవాళ మీ దగ్గర ఉంది. అధ్యక్ష, నేను ఒక విషయం చెప్తున్నాను అధ్యక్ష. వైఎస్ఆర్ సిపి అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పార్టీ కాదు అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. వైఎస్ఆర్ సిపి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తప్ప అది వైఎస్ఆర్ పార్టీ కాదు. వైఎస్ఆర్ పేరుతో
వైఎస్ఆర్ పార్టీని వైఎస్ఆర్ పేరు మార్కెటింగ్ చేసుకోవడం కోసం దానికి సమానంగా ఆ అడ్డం వచ్చే విధంగా వైఎస్ఆర్ గుర్తొచ్చే విధంగా ఆ పార్టీ పేరు పెట్టుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు విశ్వసనీయత గురించి మాట్లాడుతూనే చేరికెళ్ళారు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నాను, ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ పార్టీలో అయినా ఒక రాజకీయ పార్టీలో ఒక వ్యక్తి కానీ ఒక కార్యకర్త కానీ చేరాలంటే ఎక్కడికి వెళ్తారు అధ్యక్ష? పార్టీ ఆఫీస్కి వెళ్తారు అధ్యక్ష. కానీ జగన్ పార్టీకి వెళ్ళాలంటే చేరాలంటే మాత్రం జైలుకి వెళ్ళాలి అధ్యక్ష. జగన్ పార్టీలో చేరాలంటే జైలుకి వెళ్ళి చేరాలి అధ్యక్ష. అది దౌర్భాగ్యం అధ్యక్ష. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ అధ్యక్ష అది. జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే అధ్యక్ష, జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం పెడితే జనం నవ్వుకున్నారు అధ్యక్ష. హాస్యాస్పదం అది. వాళ్ళు వచ్చేప్పుడు ఈ సభలో నీతులు చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా తప్ప శరణ్యం లేదని ఘంటాపదంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకే మాట మాట్లాడుతూ మడమ తిప్పకుండా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఇక నాలుగో కంటెస్టెంట్గా మన ముందుకు వస్తున్నారు మన రోజక్క. ఈమె బేసికల్గా ఈమె ఆర్టిస్ట్, జబర్దస్త్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసింది, సినిమాల్లో ఎంత అద్భుతమైన నవరసాలు పండించింది, మరి పాలిటిక్స్లోకి వచ్చినాక కూడా ఆ రసాలు పండించాలి కదా. అయితే ఈమె గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీ అది అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై ఎలా నిప్పులు చెరిగారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిపై ఎలాంటి ప్రేమాభిమానాలు కుమ్మరిస్తున్నారు. ఈమె పర్ఫార్మెన్స్కి అయితే నిజంగా నేను హాలీవుడ్ వాళ్ళతో మాట్లాడి ఆస్కార్ అయితే రావడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు ఇంకేమైనా అవార్డులు ఇవ్వండి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కద్దరు చొక్కాలు వేసుకునే కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి కమిషన్లు వచ్చే పనులు చేయడంలో ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ అవి నేసే నేతన్న జీవితాలు బుగ్గిపాలవుతున్నా కూడా పట్టించుకోవటం లేదన్న దానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈరోజు రాష్ట్రం అంతటా ఆత్మహత్యలు ఆకలి చావులు చేసుకుంటుంటే మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఓటాన్ బడ్జెట్లో మరి ఈ రుణాల్ని మాఫీ చేయడానికి బడ్జెట్ ప్రవేశపెడతానని చెప్తున్న ఆయనకి అసలు మానవత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాం. సిరిసిల్లకెళ్ళి అక్కడ బాధలు తెలుసుకున్న ఆయన మనసు కరగలేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మరి చేనేత సమస్యలను దూరం చేయడానికి మరి డిమాండ్లు అన్నింటినీ కూడా మరి అన్ని పార్టీల వాళ్ళు ఈరోజు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి ఇచ్చి ఆ డిమాండ్లు మరి మద్దతు పలికించుకోవాలనుకుంటే మరి ఈ పోలీసులు ఆ అవినీతి ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలియజేసి అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు చేనేత కార్మికుల కోసం పోరాటం చేసే అందరి నాయకుల్ని మరి ఈరోజు కష్టాల పాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులకి దున్నపోత మీద వర్షం పడ్డట్టుందే తప్ప వాళ్ళ సమస్యల మీద అవగాహన లేదన్న దానికి ఇంతకన్నా వేరే సాక్ష్యం కూడా లేదు. ఎందుకంటే నేత కార్మికులని ప్రేమ అని చెప్పి మరి సోనియా గాంధీ గారు నేత చీర కట్టుకోవడం, వైఎస్ గారు కద్దరు షర్ట్ వేసుకొని పంచ కట్టుకోవడం కాదు వాళ్ళ జీవితాల్లో. అధ్యక్ష ఒకసారి మనం గతాన్ని గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. సరిగ్గా 13 ఏళ్ల కిందట 2009 సెప్టెంబర్ 2 మహానేత వైఎస్ఆర్ గారు కోట్లాది మంది ప్రజల కళ్ళ ముందు నుంచి కనుమరుగు అయిపోయారు అధ్యక్ష. అధ్యక్ష, ఆ సమయంలో ఆంధ్రుల ఆశలన్నీ స్తంభించిపోయాయి. మన భవిష్యత్ ఏంటి అని అందరూ కూడా చాలా కన్ఫ్యూజన్లో పడిపోయారు అధ్యక్ష. ఆ రాజన్న రాసిన సంక్షేమ రాజ్యం, ఆ రాజన్న తీసుకొచ్చిన రామరాజ్యం, ఆ రాజన్న రచించిన ఆధునికాంధ్ర చరిత్ర ఇలా అర్ధాంతరంగా ముగిసిపోయిందే. వైఎస్ఆర్ గారి అకాల మరణం వల్ల ఇక మన భవిష్యత్ ఏంటి అని ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోయారు అధ్యక్ష. చూశారు కదా రోజక్క పర్ఫార్మెన్స్. ఇప్పుడు రోజక్కను మించిన మహానటి సావిత్రి, తర్వాత ఆయన ఎస్వి రంగారావు గారు, కమల్ హాసన్, మమ్ముట్టి, చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళందరినీ మిక్స్ చేస్తే పిండితే వచ్చిందే మన రజని, విడుదల రజనక్క. మరి విడుదల రజనక్క పర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారు,
తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమె మంత్రి, మరి ఈ మంత్రి గారుకి ఎలాంటి అవార్డు ఇవ్వాలో ఇక మీరే డిసైడ్ చేయండి. నాకైతే ఈ కిలోస్కర్లు, ఆస్కర్లు, భాస్కర్లకు మించి అవార్డులు అయితే నాకు గుర్తుకు రావట్లేదు. ఇక ఫైనల్ అవార్డు మీ చేతుల్లోనే పెడుతున్నాను, చూడండి ఒకసారి పర్ఫార్మెన్స్. అభివృద్ధి గురించి మనం మాట్లాడితే, ఒకప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, అందరూ ఇది చేశాం అది చేశామన్నారు. 3 సంవత్సరాల కింద మీకు 10 గంటల కంటే ఎక్కువ కరెంట్ ఉందా అని నేను అడుగుతున్నాను. కానీ ఈ రోజు గుండెల మీద చేసుకొని ప్రతి ఒక్క రైతు చెప్పొచ్చు 24 గంటల కరెంట్ మనకుంది, అది మన తెలుగుదేశం ప్రభుత్వం వల్లే. మీరు ఎల్ఈడి లైట్ల గురించి ఎప్పుడైనా విన్నారా? లేదు. మరి మీరు చిన్న గ్రామాల్లో సిమెంట్ రోడ్లను చూసారా? లేదు. ఇప్పుడు చూస్తున్నారు, ఎందుకంటే మన అభివృద్ధి అలా ఉంది. అంతేకాకుండా పట్టిసీమకి ఒక సిమెంట్ బస్తా పని కూడా చేయని రోజులు ఉన్నాయి. కానీ మన ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో డ్యాములు కడుతున్నాం, గేట్లు వేస్తున్నాం, ఇంకా మరెన్నో చేస్తున్నాము. ఇంతే కాకుండా ఎప్పుడైనా మీరు మన తెలుగు రాష్ట్రానికి కానీ మనకి జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయనుకున్నారా? కానీ ఈ సంవత్సరం ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఒక గుర్తింపు ఉంది, ఒక బెస్ట్ టెక్నాలజీ ఒక దగ్గర ఉందంటే అది మన చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ద బెస్ట్ సీఎం బెస్ట్ గా మన కంట్రీ ఉండాలనుకుంటాడు, మన రాష్ట్రం ఉండాలనుకుంటాడు. మరి ఇదంతా మీరు ఇప్పుడు చూస్తారు. ఇలా నేను ఆయన గురించి, అభివృద్ధి గురించి చెప్తూ పోతుంటే ఒక మాట రోడ్ల గురించి కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇచ్చాపురం నుంచి తడదాకా ఆయన ఫుట్ ప్రింట్ ఉంటూనే ఉంటుంది. సార్, అభిమానంతో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి నా మొహం చూడండి సార్. నేను అమెరికా నుంచి రాష్ట్రానికి ఇక్కడికి వచ్చాను. దాదాపు 1,000 కోట్ల బిజినెస్ రన్ చేస్తున్నాను. 200 మందికి పైగా ఎంప్లాయీస్ ఉన్నారు. మన వాళ్ళే కాకుండా నేను మన విదేశీయులు కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. అటువంటి అవకాశం నేను ఇచ్చాను. ద బెస్ట్ అయిన నేను ద బెస్ట్గా మీ దగ్గరకు ఉండాలి, బెస్ట్గా మనం ఉండాలి అని ఇక్కడికి వచ్చాను. ఈ క్షణం నా గుండెల్లో మాట. మీరెప్పుడు అంటారు అభివృద్ధి అభివృద్ధి అని, మీరు నాకు ఏంటి సంబంధం? నేను ఎలా ఎదిగానంటే మీరు సైబరాబాద్ లో పెట్టిన చెట్టు ముక్క సార్. నేను అలా సైబర్ టవర్స్ లో ఎదిగి ఈ రోజు మీ ముందు నేను ఇలా అయ్యానని చెప్పుకుందామని వచ్చాను. నిజంగా చంద్రబాబు నాయుడు తలుచుకున్నా, ఆయనని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకుందామన్నా, నాలాంటి యువకులకు ఏం గుర్తొస్తుంది అధ్యక్ష? వెన్నుపోటే గుర్తొస్తుంది అధ్యక్ష. నిజంగా ఎంత దారుణం అధ్యక్ష, ఇప్పటికైనా కూడా ఆయన రియలైజ్ అవ్వాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష, నేను గ్రహించింది ఏంటంటే అధ్యక్ష, ఒకవైపు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి యువ నాయకులు చూశారు కదా ఫ్రెండ్స్, మన పొలిటికల్ స్టార్స్ పర్ఫార్మెన్స్. అంటే సినిమాల్లోనే కాదు, మహానటులు రాజకీయాల్లో ఉన్నారు. ఏ ఎండక గొడుగు పడతారు, ఊసరవెల్లి లక్షణాలు అబ్బా చెప్పుకుంటూ పోతే. ఈ 5 గురే కాదు, అసలు చాలామంది ఉన్నారు ఈ మహానటులు. ఇక వీళ్ళ గురించి వీడియోలు చేయాలంటే దాదాపు మనకు 24 అవర్స్ కూడా యూట్యూబ్లో వీడియో పెడితే, అంటే 24 గంటల నిడివి ఉన్న వీడియో పెట్టినా సరిపోదు. అంతటి మహానటులు ఉన్నారు, నాకు అంత ఓపిక లేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ నటుడు, పవన్ కళ్యాణ్ నటుడు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పనికిరాడు, నీలకడ లేదు అంటున్నారు. మరి వీళ్ళకేం నీలకడ ఉంది? వీళ్ళు ఏ మాట మీద స్టాండ్ అయి ఉన్నారు మీరు అందరు చూసి ఉన్నారు. ఇదండి మన పొలిటికల్ లీడర్స్ పర్ఫార్మెన్స్. మళ్ళీ మనం రెగ్యులర్గా పొలిటికల్ అనాలిసిస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అంతవరకు నమస్కారం.